హిమాచల్లో వ్యవహారం రేపు తేలిపోతుంది. వాస్తవంగా 65 మంది ఎంపీలు బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఓటేశారు. ఆ తర్వాతన బీజేపీ రాష్ట్రానికి వెళ్ళిపోయారు. 3 ఇండిపెండెంట్లు, వాళ్ళకే ప్రాబ్లం లేదు, వాళ్ళని ఏ అనర్హత వర్తించరు. కానీ ఈ 6 అనర్హత వేటు వేసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, స్పీకర్. ఇప్పుడు అక్కడ వాళ్ళు వెళ్ళి ఉత్తరాఖండ్లో కూర్చుని అక్కడి నుంచి కోర్టుకు అప్రోచ్ అయ్యారు. రేపు తేలిపోతుంది. తమపై అనర్హత వేటును సవాల్ చేస్తూ హిమాచల్ ప్రదేశ్కి చెందిన 6 కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు పెట్టుకున్న పిటిషన్ మీద సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరగబోతోంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా విధిగా అసెంబ్లీకి హాజరై ఓటేయాలని పార్టీ విప్పును ధిక్కరించినందుకు వాళ్ళ మీద స్పీకర్ కుల్దీప్ సింగ్ పటానియా అనర్హత వేటు వేశారు. వాళ్ళంతా రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్కి ఓటేయడం, దాంతో కాంగ్రెస్ అభ్యర్థి గులాం నబీ ఆజాద్ అనూహ్య ఓటమి పాలైనటువంటి నేపథ్యంలో ఈ పని జరుగుతుంది. ఇది గులాం నబీ ఆజాద్ కాదు, ఈయన అభిషేక్ మన్ సింగ్, వీళ్ళే తప్పు రాశారు సాక్షి వాళ్ళు. ఓవరాల్గా అయితే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఓటం పాలవడం అన్నటువంటిది కీలకం. ఈ నేపథ్యంలో ఇట్లాంటి అనర్హత వేటుని అంగీకరిస్తుంది సాధారణంగా సుప్రీంకోర్టు, ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి.